Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్లీజ్ మాకు ఓటు వేయొద్దు. ఆ ఇద్దరు అభ్యర్థుల వింత ప్రచారం. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. నామినేషన్లు ముగిసిన తర్వాత గుర్తులు వచ్చిన వెంటనే ప్రచారంలోకి దిగుతారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తారు. తమ గుర్తును చూపించి ఈ గుర్తుకే ఓటు వేయాలని కోరుతారు. కానీ ఏపీ పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తమకు ఓటు వేయొద్దని ఇద్దరు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి గుర్తును చూపించి వారికే ఓటు వేయాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురులో ఈ సన్నివేశం కనిపించింది. మొగలికుదురు గ్రామంలో 4 విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం 3 పోటీ పడుతున్నారు. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ అంతలోనే గ్రామస్తులంతా సమావేశమై ఒక్కరే పోటీలో ఉండాలని తీర్మానించి కడి అరుణ కుమారి పేరును ఖరారు చేశారు. అందరూ ఆమెకే ఓటు వేయాలని గ్రామస్తులకు చెప్పారు. ఈ నేపథ్యంలో మిగతా ఇద్దరు నాగలక్ష్మి వెంకటరమణలు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారు కూడా పోటీలో ఉన్నట్లే లెక్క. ఎన్నికల అధికారులు గుర్తులను కూడా ఖరారు చేశారు. ఇక చేసేదేమీ లేక ఆ ఇద్దరు అభ్యర్థులు గ్రామంలో విచిత్ర ప్రచారం చేస్తున్నారు. తాము పోటీలో లేమని, మాకు ఓటు వేయకూడదని ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తులను చూపించి వీటికి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అరుణ కుమారినే గెలిపించాలని కోరుతున్నారు. ఏపీలో 4 విడతలో 161 మండలాల్లోని 2744 సర్పంచ్ స్థానాలకు 22422 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి 4వ విడత మొత్తం 3299 పంచాయతీలు 33435 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే 553 సర్పంచ్ స్థానాలు 10921 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు వార్డు స్థానాలకు 21న పోలింగ్ నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు మొత్తం 7475 మంది, వార్డులకు 49089 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.